జగనన్న విప్లవాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దిశ యాప్ ని దిశ చట్టాన్ని మళ్ళీ తీసుకురండి. దిశ యాప్ ద్వారా 31,600 మంది అమ్మాయిలకు సహాయం అందింది. దిశ యాప్ ని కోటిన్నర మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కోటిన్నర మంది 13 పోక్సో కోట్లు 12 మహిళా కోట్లు ఫోరెన్సిక్ ల్యాబ్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియమకాలు 18 దిశ పోలీస్ స్టేషన్లు వీటి వల్ల ఏదో ఒక రకంగా ఆడపిల్లలకు సహాయం అందేది. ఇక పాట్రోలింగ్ ని కూడా ఎంత పటిష్టంగా ఏర్పాటు చేశారంటే 900 బలేరోలు. ఎంత పటిష్టంగా పాట్రోలింగ్ చేసేవాళ్ళు అంటే ఇలా ఒక కంప్లైంట్ రేజ్ అవగానే ఇలా ఒక ఇష్యూ జరిగిందని తెలియగానే ఇమీడియట్ గా సహాయం అందించేవాళ్ళు వీళ్ళందరితో కలిసి. అలాంటి గొప్ప చట్టాన్ని మీరు ఈ రోజున నిర్వీర్యం చేసేశారు. అది అంత గొప్ప చట్టం కాబట్టే జాతీయ స్థాయిలో కూడా 19 అవార్డులు వచ్చాయి. 19 అవార్డులు తెచ్చుకున్న దిశ చట్టాన్ని ఈ రోజున మీరు రాజకీయ కక్షలతో పక్కన పెట్టేశారు. మహిళల కోసం, చిన్నారుల కోసం ఇండియన్ పీనల్ కోడ్ లో అదనంగా 354E 354F అనేటువంటి ముసాయిదా బిల్ ని జగనన్న కేబినెట్ ఇమిడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆమోదించింది. మహిళల కోసం అంతగా తాపత్రయపడేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కానీ మీరు ఈ రోజున అంత గొప్ప చట్టమైనటువంటి దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు? ఎక్కడ జగనన్నకి మంచి పేరు వచ్చేస్తుందో అని. అంతే కదా, నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదంటారా? అసలు దిశ చట్టం, ఆ దిశ కార్యక్రమం మొదలు కాగానే ఇక్కడ నేను చూపిస్తాను, దాని మీద బురద జల్లడం మొదలుపెట్టారు మీరు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కొడుకు, ప్రస్తుత హోంమంత్రి ఎలా ఆ దిశ పత్రాలను తగలబెడుతున్నారో చూడండి. ఇక్కడ మీ కళ్ళతో మీరే చూడండి. ప్రస్తుత హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రి, మహిళలకు ఉపయోగపడేటువంటి దిశ చట్టాన్ని బుగ్గిపాలు చేస్తున్నటువంటి దృశ్యం చూడండి. పక్కనే నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. అంటే అప్పుడే ఒక చిన్న హింట్ ఇచ్చేశారనమాట, మేము ఈ దిశ చట్టాన్ని, దిశ యాప్ని నిర్వీర్యం చేసేస్తాము అని అప్పుడే మనకు ఒక హింట్ ఇచ్చేశారు. అది మంచిదైనా, ప్రజలకి ఎంత మేలు చేకూర్చేదైనా సరే మాకొద్దు, మాకు ఇష్టం లేదు, మేము ఒప్పుకోము అనేటువంటి సంకేతాలని అప్పుడే వాళ్ళు ఇచ్చేశారు మనకి. కానీ చూస్తూ ఉండలేం కదా అన్యాయాలు జరుగుతుంటే, మాట్లాడకుండా ఉండలేం కదా, అడగకుండా ఉండలేం కదా. మీరు ఇలా ఏ దశలోనూ మా కోసం, మహిళల కోసం నిలబడలేనప్పుడు దయచేసి ఇలాంటి గొప్ప చట్టాలన్నా పక్కన పెట్టేయకుండా తిరిగి తీసుకుని రండి. అప్పుడు ఇన్ని అన్యాయాలు జరగవు కదా. ఎంతసేపు పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు. అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్ మనీ కాలకేయులు తయారయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి. 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక. 6 మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు, హత్యకు గురి చేశారు మీరు అధికారంలోకి వచ్చాకే. మీరు అధికారంలోకి వచ్చాక 200 మంది మహిళలపై దాడులు జరిగాయి. ఏంటి మీరు మహిళల కోసం నిలబడ్డది? ఏంటి మీరు మహిళల కోసం చేసింది? మీరు అధికారంలోకి వచ్చాక మాన ప్రాణాలు కోల్పోతున్నారు ఆడపిల్లలు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాఫియాల గురించి మాట్లాడుకుంటే, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఎలా జరుగుతుందో దందా అందరికీ తెలుసు. మీరు అధికారంలోకి వచ్చాక మంచి చదువు దూరమైంది చదువుకునే పిల్లలకి. మీరు అధికారంలోకి వచ్చాక మంచి భోజనం దూరమైంది. మీరు అధికారంలోకి వచ్చాక అంతెందుకండి, మంచి నీళ్లు కూడా లేక డయేరియాతో చచ్చిపోతున్నారు జనాలు. మీరు ఎలాగో పట్టించుకోవట్లేదు, మీకు ఎలాగో ధ్యాస లేదు. మేము అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా వచ్చి జరుగుతున్న అన్యాయాలపై, జరుగుతున్న దాడులపై మాట్లాడరేంటి? అంటే మౌనం అర్ధాంగీకారం అంటూ ఉంటారు కదా, అలా అనుకోవాలా మేము దీన్ని? మాకు చేత కాదు, మేమేం చేయలేము అని చెప్పకనే చెప్తున్నారా మీరు? ఇకనైనా జరిగేటువంటి దారుణాల్ని ఆపండి ప్లీజ్.
ఇంకెన్నాళ్ళు ఇలా భయంతో బతకాలి అని మహిళలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఒక ఆడపిల్లను బయటికి పంపాలంటే ఆలోచించాలని ప్రతి తల్లి తండ్రి కూడా అనుకుంటున్నారు. మీరు గనక మహిళలకి అండగా నిలబడకుండా మహిళల భద్రతకు ఉపయోగపడేటువంటి దిశ యాప్, దిశ చట్టం లాంటి వాటిని మళ్ళీ ప్రవేశపెట్టకుండా మహిళలకి రక్షణ కల్పించకుండా ఇలాగ వ్యవహరిస్తాము అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజా క్షేత్రంలో మీరు చేసిన దాడులని, మీరు చేసిన దాడుల్ని ఎండగడతాం. ప్రజా క్షేత్రంలో మీరు చేసిన అన్యాయాలని ఎండగడతాం. ఇది ఒక హెచ్చరికగా భావించి ఇక నుంచైనా మహిళలకి రక్షణ కల్పిస్తారు అని కోరుకుంటున్నాను.